ఈ శుక్రవారం ఒక భారీ సినిమా థియేటర్స్లోకి రాబోతోంది సినిమా పేరు శాకుంతలం గుణశేఖర్ దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా ఈ సినిమాకి మరో నిర్మాత దిల్ రాజు గారు బలగం సినిమాతో జోష్లో ఉన్నాడు ఆయన అంటే మంచి సినిమా తీస్తే డెఫినెట్గా జనం అప్రిసియేషన్ లభిస్తుంది అని నమ్మటానికి దోహదపడినటువంటి సినిమా బలగం బలగం సినిమాకి చాలా ప్రీమియర్స్ వేశారు దాని నుంచి కొంత టాక్ వచ్చింది ఆ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి సినిమా థియేటర్ కల్ రైట్స్ కంటే కూడా ముందే మంచి బిజినెస్ అయింది దానికి ఆ తర్వాత థియేటర్ కల్ రిలీజ్ చేశారు డబ్బులు వచ్చినాయి సక్సెస్ఫుల్గా నడిచింది ఓకే దానిలో చిన్న చిన్న కాంట్రవర్సీస్ వచ్చినాయి అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూడటము అలాగే స్క్రీనింగులు ఏర్పాటు చేసుకుని చూడటము తర్వాత దిల్ రాజు గారు ఆయనే ఓపెన్ అయ్యి ఈ సినిమా చూడాలనుకున్నవాళ్ళు నాకు ఫోన్ చేయండి నేను స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తా అని ప్రకటించేదాకా వెళ్ళింది వ్యవహారం అంటే ఒక మంచి కంటెంట్తో సినిమా తీస్తే జనం ఎంతగా ఓన్ చేసుకుంటారు అనేది బలగం సినిమా మనకి అర్థం చేయించింది చాలా కాలం తర్వాత సో అలాంటి జోష్లో ఉన్నాడు ఆయన ఆ విజయ సౌరభాలని ఆగ్రానిస్తున్నాడు ఆయన అలాగే ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆయన ఇటువంటి సమయంలో శాకుంతలం రిలీజ్ అవబోతోంది దీనికి కూడా ప్రీమియర్స్ వేస్తున్నారు మీడియాకి విడిగా వేస్తున్నారు అలాగే కొన్ని అంటే కొన్ని వర్గాల ప్రేక్షకులకి అంటే రిప్రజెంటేషన్ కొన్ని సెక్షన్స్లో రిప్రజెంటేషన్స్ తీసుకుని వాళ్ళకు కూడా సినిమాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే గుణశేఖర్తో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి అంటే కథలతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి అనేది కథని చెప్పడానికి తను మ్యాక్సిమం ట్రై చేస్తాడు తను అనుకున్నటువంటి కథని ఎగ్జిక్యూట్ చేయటానికి తన పరిధి కాకపోయినప్పటికీ ప్రయత్నం చేస్తాడు గుణశేఖర్ అది మనకు అనేక సినిమాలు ప్రూవ్ చేసినాయి ఇప్పుడు కొత్తగా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు నిజానికి ఆయన ఇంత ముందు తీసుకున్నటువంటి భుజానికి ఎత్తుకున్నటువంటి రుద్రమ్మదేవి కూడా అదే పరిస్థితి నిజానికి అది చాలా 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 ఇన్వెస్ట్మెంట్ కావాల్సినటువంటి సందర్భం అయినప్పటికీ ఆయన ఆ స్క్రిప్ట్ చెప్పాలి అనుకున్నట్టు తనదైన పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన మొదటి నుంచి అదే స్టైల్ అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఈ ప్రాజెక్టుని భుజానికి తెచ్చుకున్నాడు ఆయన మధ్యలో రాణాతో ఒక సినిమా అనుకున్నాడు ఆయన హిరణ్య కసిపుటి కథ చెప్పాలి రాణాని హీరోగా పెట్టుకుని అనుకున్నాడు కానీ అది వర్కౌట్ అవలేదు ఈలోపు ఈ సబ్జెక్టు ప్రారంభమైంది అయితే శాకుంతలం అనే కథ ప్రజెంట్ జనరేషన్కి ప్రజెంట్ సొసైటీకి చాలా దగ్గరగా అన్వయింపు ఉన్నటువంటి కథ ఎలా అన్వయింపు ఉన్నటువంటి కథ అంటే దీనిలో ఉన్నటువంటి పౌరాణిక అంశాన్ని కాసేపు పక్కన పెట్టేస్తాయి ఇందులో శకుంతల శకుంతలని ఆవిడ పుట్టుకే ఒక అంటే ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక పుట్టుక విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉండగా మేనకని ఇంద్రుడు పంపిస్తాడు ఆయన్ని ఆ మార్గంలోంచి పక్కకు రావడానికి ఆ ప్రయత్నంలో భాగంగా ఆవిడ సక్సెస్ఫుల్గా విశ్వామిత్రుడిని తన ట్రాప్లోకి తీసుకురాగలుగుతుంది ఆకట్టుకోగలుగుతుంది ఆకర్షించగలుగుతుంది ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఒక ప్రణయము ఆ ప్రణయ ఫలితంగా ఉద్భవించినటువంటి శిశువే శకుంతల శాకుంతలములచే పోషింపబడినది కాబట్టి శకుంతల అన్నారు అనేది ఒక కథ ఇది యమగోళ సినిమాలో నరసరాజు గారు రాశాడు ఈ సీన్ని అంటే మేనకకి భూలోకంలో నుంచి వెళ్ళినటువంటి ఎన్టీఆర్కి మధ్యలో చిన్న కాన్వర్సేషన్ మేనకా అనగానే ము నాకు ముని అబ్బవి అంటాడు ఆయన అనగానే అదేమిటి నేను నీకు మునిమన్నవాడిని అంటాడు ఏమిటి అంటుంది అంటే చెప్తాడు అవునులే బిడ్డని కానీ అలా అడవుల్లో పారేసి వచ్చేసావు నీకు మాతృత్వం విలువ అని తెలుసు ఇంకా నేను నీ మునిమన్నవాడిని చెప్పుకుంటే నాకు గిట్టుబాటు అయ్యేది ఏముంది ఇక్కడ అంటాడు ఆయన అంటే బిడ్డ ఏ బిడ్డ అంటుంది ఆవిడ అమాయకంగా అంటే అప్పుడు చెప్తాడు విశ్వామిత్రుడిని బలవంతంగా రేపు చేసుకున్నావు కదా ఆ కూతురిని ఆ కూతురు ఏమైపోయిందో కూడా నువ్వు ఏనాడు పట్టించుకోలేదు అని అవును నిజమే ఆడపిల్ల పుట్టింది అక్కడ వరకు తెలుసు నాకు అక్కడి నుంచి నేను వచ్చేసాను ఆయన ఇంద్రుడి అది పని అయిపోయిన తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత నువ్వు వెనక్కి వచ్చేయాలి కదా అని చెప్పి ప్రెజర్ పెట్టాడు నేను అనివార్యంగా వెనక్కి రావాల్సి వచ్చింది వచ్చేసాను ఆ తర్వాత కొంతకాలం నా హృదయం కొట్టుకులాడింది ఆ బిడ్డ ఏమైపోయింది అనేటువంటి ఆందోళనతో కొంత హృదయం కొట్టుకులాడిన మాట వాస్తవం మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడకు అంటుంది అని ఏవైంది అంటే అప్పుడు ఈయన చెప్తాడు దుష్యంతుడు దుష్యంత మహారాజుకి ఆవిడకి మధ్యలో ప్రేమ ఇవన్నీ చెప్తాడు చెప్పి ఆ మేనక పుత్రుడే భరతుడు ఆ భరతుడి వంశానికి ఆ భరత జాతికి చెందినటువంటి వాడిని నేను ఆ సంతతికి చెందినవాడిని నేను అందుకని నేను నీకు మునిమనవాడిని అని చెప్తాడు ఆయన సరే ఒక పౌరాణిక కథ అనుకుంటే ఆవిడ జన్మలోనే అంటే ఒక పురుషాధిక్య సమాజం దాని తాలూకా అంటే ఒక ఒక పురుషుణ్ణి ప్రలోభ పెట్టడానికి ఒక మహిళని వాడి వాళ్ళిద్దరు ఆ కలయిక వలన ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డతో మాకు ఏ సంబంధం లేదు మిషన్ ఓరియంటేషన్ మాత్రమే పని అయిపోయింది ఇక బిడ్డ పుట్టింది గొడవతో నీకు సంబంధం లేదు నువ్వు వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోవాలి అని ప్రెజర్ చేసినటువంటి ఒక అజమాయిషి వ్యవస్థ తాలూకా దుర్మార్గంతో మొదలవుతుంది కథ అలా పుట్టుతుంది ఆవిడ ఎవరికి అవసరం లేనటువంటి పుట్టుక అటు ఆయనకి అవసరం లేదు విశ్వామిత్రుడికి ఆయన నేను నష్టపోయాను అలాగే నేను వీళ్ళ ట్రాప్లో పడ్డాను అనేటువంటి ఒక క్రైసిస్లో ఆయన ఉంటాడు ఈవిడేమో డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోయే హడావిడిలో ఈవుడు ఉంటుంది ఇంద్రుడికి ఈ బిడ్డతో సంబంధం లేదు మిషన్ కంప్లీట్ అయిందా లేదా అన్నదే గొడవ అలా ఎవరికి అవసరం లేకుండా పుట్టినటువంటి ఆ పాప పెరిగిన క్రమంలో ఈ ప్రపంచంతో ఒక అనుబంధం ఒక ఒక రిలేషన్ కోరుకుంటుంది ఆ రిలేషన్ దొరికింది నాకు ఈ ప్రపంచంలో అని దుష్యంతుణ్ణి చూసినప్పుడు అనుకుంది ఆవిడ ఆ ప్రేమలో ఆ మాధుర్యాన్ని రుచి చూసింది ఆవిడ రుచి చూసి ఇక నా జీవితం ఒక ఒడ్డుకు చేరింది అని అనుకుంది నిజానికి ఒక రకంగా ఎవరికీ అవసరం లేని పుట్టుక నుంచి తన జీవితం ప్రయాణం జీవిత ప్రయాణం ప్రారంభమై కణ్వ మహర్షి పెంపకంలో పెరిగి ఉండొచ్చు కాక కానీ ఆ పెరుగుతున్నటువంటి క్రమం ఎలా ఎలా సఫర్ అయి ఉంటుంది ఆవిడ అనేది ఆలోచిస్తే అంటే ఎవరో చేరదీసి పెంచుండొచ్చు ఆ పెంచిన క్రమం ఆవిడ పడిన కష్టాలు ఆ కష్టాల నుంచి తనని తన కోసం తప్పించేటువంటి ఇంకొక హృదయం దొరికినప్పుడు పొందేటువంటి అనుభూతి ఈ అనుభూతి శాశ్వతము అనుకుంది ఆవిడ అనుకుంటే ఆయన నువ్వెవరో నాకు తెలియదు అంటాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దానికి వేరే రకరకాల కారణాలు రీజన్స్ చెప్పినప్పటికీ టు బి ఫ్రాంక్ వెళ్ళి అడిగితే మౌన పోరాటమే కదా అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆయన రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు అప్పుడు ఆవిడ ఏమాత్రము సఫర్ అవ్వకుండా ఆల్రెడీ నేను వంద అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో అనేక కష్టాలు అనుభవించి ఇక్కడికి వచ్చాను నేను ఇక ఒక రకమైనటువంటి నా జీవితంలో ఒక శాంతి ప్రవేశించింది అనుకుంటున్న టైంలో యుద్ధమే నువ్వు నిరంతరము యుద్ధంలో ఉండాలి అని ఒక మహిళని ఈ సమాజం శాసిస్తోంది కాబట్టి నాకు ఇది కొత్త కాదు యుద్ధం కొత్త కాదు నా పుట్టుక నుంచి నేను యుద్ధం చేస్తూనే ఉన్నా కాబట్టి యుద్ధం నాకు కొత్త కాదు నా నా కడుపునున్నటువంటి బిడ్డని నేను పెంచుతాను నాకు ఆ రకమైనటువంటి ఇబ్బంది లేదు నేనేమి సరెండర్ అవదలుచుకోవట్లేదు అలాగని నీ నీ దగ్గర కూర్చుని బచిమాలాల్సిన అవసరం కూడా నాకు లేదు ఏ కారణం చేత నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అది నీ అది నీకు వదిలేస్తున్నాను నీ విచక్షణకు వదిలేస్తున్నాను అన్న పద్ధతిలో ఆవిడ సింగిల్ మదర్ ఫస్ట్ సింగిల్ మదర్ ఆవిడ భరతుడిని కానీ అతన్ని నడిపించినటువంటి తీరు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రజెంట్ సొసైటీకి ప్రజెంట్ సొసైటీకి చాలా కనెక్ట్ అయ్యేటువంటి ఒక కథ ఈ కథలో అంటే చాలా విషయాలు చర్చించడానికి స్కోప్ ఉన్నటువంటి కథ ఇది ఎట్లా అంటే సమాజం ఎంత దుర్మార్గంగా చూస్తుంది మహి ఆడపిల్లలని అనేది అంటే మేనక దగ్గర నుంచి మొదలు పెడితే మేనకని ఎంత దుర్మార్గంగా చూశారు అలాగే ఆవిడ మాతృత్వం చాలా గొప్పది అయినప్పటికీ ఆవిడని ఎలా వెనక్కి పిలిచారు ఈ పుట్టిన బిడ్డ గురించి ఎవరూ పట్టించుకొని తనం ఆ బిడ్డ పెరుగుతున్నటువంటి క్రమం తను సమాజం నుంచి కోరుకున్నది దక్కని పరిస్థితి ఘర్షణ జీవితం ఒక దరికి చేరుతోంది అనుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ సముద్రంలోకి నెట్టేయటం అయినప్పటికీ దాన్ని ఎదురీది బయటకు రావటం అద్భుతమైనటువంటి చర్చకి అవకాశం ఉన్నటువంటి కథ ఇది ఈ కథని ఆయన ఎలా డీల్ చేశాడు గుణశేఖర్ అంటే పౌరాణిక లిమి అంటే దానికి సంబంధించిన పరిధులు పౌరాణిక పరిధుల్లోనే నడిపాడా లేకపోతే పౌరాణిక పరిధిని దాటి ఆయన సామాజిక కోణాలని దీనిలో కొంత స్పృశించి ప్రస్తుత సమాజానికి ఒక అర్థమయ్యే పద్ధతులు అంటే రిలేట్ చేసి ప్రస్తుత సమాజాన్ని అన్వయించి ఆ విషయాలు చెప్పే ప్రయత్నం ఏమన్నా చేశాడా అనేది చూడాలి ఇది ప్రయత్నం కనుక జరుగుంటే డెఫినెట్ ఆ సినిమా మంచి సినిమా అవుతుంది టెక్నికాలిటీస్ అన్ని పక్కన పెట్టేసి చూస్తారు మానవ సంబంధాలకు సంబంధించినటువంటి అనేక మేజర్ ఇష్యూస్ మాట్లాడటానికి స్కోప్ ఉన్న సినిమా అది